కాంగ్రెస్ అసెంబ్లీ తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బందిపోటు ముఠాను తయారు చేసి ప్రజల మీదకి వదిలారని మంత్రి పువ్వాడపై తుమ్మల ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఆఖరికి మీ ఆస్తులు కూడా దోచుకునేటటువంటి పరిస్థితికి ఒక బందిపోటు మొత్తాన్ని గత ఈ యొక్క ప్రజాప్రతినిధి సృష్టించి వాళ్ళని జనం మీదకు తోలి తోడేళ్ళు మాదిరిగా వేటాడి వేటాడి వెంటాడుతున్నాడు. రాత్రి ఒక మనసూరని కాణాపురం వాళ్ళ పాపకి నిశ్చితార్థం అంటే పూలు పండ్లు ఇచ్చే కార్యక్రమం. వాళ్ళు పాపం పిల్లగాడినిచ్చే వాళ్ళు ఆయన గారి ఇంటికి వచ్చారు. ఆయన ఎప్పుడో 3 ఏళ్ల క్రితం ఏదో కేసు ఉంటే పోలీసులు అందరూ పోయి నిర్బంధించడం, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటి మీదకి దాడికి పంపించారు. ఆయన నిన్న పొద్దున కార్యక్రమం అవగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి 100 మందిని తయారు చేసుకున్నారు. ఆ వార్తలకు తెలిసి ఆ ఇంటి మీదకి దాడికి వెళ్తే ఆ పాపకి నిశ్చితార్థానికి వచ్చినటువంటి బంధువులందరూ కూడా తరారైపోయారు. ఎంత మీరు పోరాటం చేసినా గుట్టలాగట్లేదు.